నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పల్లి నువ్వుల పచ్చిపులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 4 లేదా 5 స్పూన్లు వేయించి పొట్టు తీసిన పల్లీలు, 3 స్పూన్లు వేయించుకున్న నువ్వులు, 1/2 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 5 లేదా 6 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. చింతపండును పెద్ద సైజు లెమన్ ఎంత తీసుకొని వాటర్లో నానపెట్టి రసం తీసి పెట్టుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు పల్లి నువ్వుల పచ్చిపులుసు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, దోరగా వేయించుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి, మిగతా సగం పోపులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టించాక ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గుజ్జు తీసిన చింతపండు రసంలో మిక్సీ పట్టించుకున్న పల్లి మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి తక్కువ కారం ఉన్నాయండి, సో నేను ఎక్కువ యాడ్ చేశాను. మీరు తీసుకునే పచ్చిమిర్చి కారంని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మీ పులుపుకు సరిపడ వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పోపు పెట్టుకోవడం చూద్దాం. పాత్రలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోండి. ఇప్పుడు మిగతా సగం ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు వేసి కాసేపు వేయించుకోండి. ఈ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా రసం చేసుకుంటాం కదండి, దాని ప్లేస్లో రసం బదులు పచ్చిపులుసుని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు పల్లీ మిశ్రమం కలుపుకున్న చింతపండు నీళ్లను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసి సాల్ట్, పులుపు సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి. ఇది పుల్లగా ఉందండి, ఇంకొన్ని వాటర్ పడతాయి, అలాగే సాల్ట్ కూడా తక్కువ ఉందండి. సో 2 యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పల్లి పచ్చిపులుసును పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేయించి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని తెల్లే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చుట్టూ బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరిగించుకోండి. చూడండి, పచ్చిపులుసు బాగా మరిగి తెల్లుతుంది. ఈ విధంగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వింటర్లో దీనిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 డేస్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారా కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పల్లి నువ్వుల పచ్చిపులుసుని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.